అవునా అన్న? చెప్పరా. కౌసులేక ఎన్ని రోజులు ఆయనే? కౌసు లేకపోతే పానమంత గాలగాలవుతుంది. నాకు కౌసు అంటే ఎంత ఇష్టమే. అవును నిజమేరా, సుక్క మొక్కలేక చాలా దిన అవుతుందిరా. పాట వేసుకుందామే, డబ్బులు లేవాయే. అవునే చి, ఒక్క రూపాయి కూడా లేకపోయే. అవునా అన్న? ఇప్పుడు ఎట్లనే, ఇలా ఎలాగైనా సరే పాట చేసుకోలేము మనం అన్న. చేసుకుందామే. నా దగ్గర అయితే 16 రూపాయలు ఉన్నాయి. పాదారా, మరి నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? నా దగ్గర 50 ఉన్నాయి. అవునే, 50 20 16, 80 రూపాయలకి మనం అనుకునే అన్న. అత్తయ్య, అవునే నిజమేని. ఇప్పుడు ఎట్లనే, మరి ఎట్లనా? దావతంటే వస్తాయనా అన్న? కిలో చికెన్ 200 పోయినా కానీ, మిగతా వస్తువులకు 300 పోయినా కానీ, మోతాదులో మోతాదు 500 దాకా కావాలి. సరే ఇప్పుడు ఎట్లరా మరి? సరే, మా అమ్మని కాళ్ళలో కడుపు మొక్కి 100 రూపాయలు తీసుకొస్తారా? నేను కూడా మా అమ్మ కాళ్ళలో కడుపు మొక్కి 100 రూపాయలు తెస్తా. అన్న నా దగ్గర అయితే 50 ఉన్నాయి. ఇవి కూడా మా అమ్మే. పొద్దున దుకాణం సామాన్ ఏమంటే 50 రూపాయలు అయినా 50 రూపాయలు నొక్కేసిన. అరే మేము 100 నువ్వు 50 ఎత్తవారా? అట్లా ఉండదు, నువ్వు కూడా 100 ఇచ్చుడే. మరి ఏం చేయమంటే, నా దగ్గర లేవు మరి, ఉన్నాయి 50 రూపాయలు. మరి ఇప్పుడు ఎట్లారా? తమ్మ సార్ గారా అన్న, నాకు ఒక ఐడియానే. మొత్తం ఈ బక్రాని బొక్క వేద్దాం. అంతేరా, తింటే దాంగా వస్తుంది రానికి. సరే ఆగు. అరే సాగరయ్యా, ఇట్రా ఇట్రా. గీడేంది నన్ను వెళ్తాడు. ఏంట్రా, ఎట్లున్నావురా? ఏ కనబడతలేదా? ఏం కనిపించింది మొత్తం డ్రెస్తో కప్పెత్తి? ఇప్పుడు ఇప్పించన్నారా? ఏంటో చెప్పు. మా చూపిస్తావు అని సరేగా నెట్టిపోతున్నావు. బయటకు పోతున్నారా? బండి ఉండగా నడుచుకుంటూ పోతున్నా ఇంద్రా. ఎందుకు పెట్రోల్ బొక్క అని వేసుకురాలేదు? సరే అని బండి కొను, ఏమన్నా ఉందా లేదా మరి? ఏ ఉందిరా. ఏముంది? 2 టైర్లు, 1 ఇంజన్, పక్కలకు 2 అద్దాలు ఉన్నాయి, సెల్ఫ్ కూడా ఉంది. కూకోవడానికి సీట్ లేదా? ఓ షెట్, మర్చిపోయినా, అది కూడా ఉంది. సరే కానీ బండి కొను. బండి కొన్నాక వాళ్ళకన్నా పాటిచ్చుడు తెలియదా? పాటిచ్చుడు ఆచారం రా. పార్టీయా? ఎందుకు వేయాలి? పార్టీ పోతున్నాయి బండి మటస్. వామ్మో నిజమా అబద్ధమా? పార్టీ ఏమంటే ఇవ్వ కానీ మనసు కొని వేసుకుని పార్టీ చేసుకుందాం, ఏమంటావు? ఎందుకురా అంత బిస్కప్? నీకు తింటే దాంగనంత ఆస్తి ఉన్నది, చచ్చిపోయినప్పుడు ఏమైనా ఉండబోతావారా? అరే చి, నాకు ఒకటి అర్థం కాదు. ప్రతిోడు అదే మాట, తింటే దంగనేస్తుంది, తింటే దంగనేస్తుంది. నిన్ను సంపాదించుకో కూడా అద్దన్నాడారా? సంపాదించుకో. అరే ఒకటి చెప్తున్నరా, నువ్వేం సంపాదించుకోకుంటా తిను, తింటే కొండన్న అరుగుతుంది. అర్థమవుతుందా? సరే సరే ఆపురా, ఇప్పుడు ఏమంటున్నావు నువ్వు? నేనైతే పార్టీ కావాలంటే మనసు కొనేసుకుని పాటి వేసుకుంటాం, అంతే. సరే 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 కానీ మనసు కొని తీసుకుందాం, ఓకేనా? మరి అబ్బతోడు వందన. సరే కాంతి. సరే కానీ ఎక్కడ పాటి వేసుకుందాం? అక్కడిక్కడ ఎందుకే, మా ఇంటికాడ వేసుకుందాం. మీ ఇంటికి అన్న? మీ ఇంటికాడ ఎందుకు? అది కాదే, అటు ఇటు తిరిగితే పెట్రోల్ బొక్క అవసరమా? చెప్పు. అమ్మ పీసుకపోడా. సరే సరే మా ఇంటికి పైసలు పెట్టుకుంటారు, ఓకేనా? సరే సరే అత్తం పో, ఈయన బుక్ చేద్దాం అనుకుంటే ఏడే మాకు రివర్స్ కొట్టిండు. A few moments later. సాగర్, అరే అచ్చిరా, పైసలు ఇచ్చిరా? తెచ్చినాంరా. పైసలు ఇటీర్. ఇయ్యో మరి ఈయనే ఉండి నింబా చెడవు. సారీ, నేను తీసుకొస్తాను, ఓకేనా? పోయిరాపో, జల్దీరా. ఆంటీ ఉన్నావా? ఏం కావాలి? కేజీ చికెన్ ఎంత? 200. థమ్స్ అప్ బాటిల్ 2 లీటర్? 80 రూపాయలు. పేలాలు ఒక ప్యాకెట్ ఎంత? 20 రూపాయలు. ఇవ్వండి. ఇగో బాబు తీసుకో. అంటే గింత గిరాకి వేసిన ఒక 3 గ్లాసులు ఇవ్వవా? గ్లాసులకు డబ్బులు ఇవ్వవా? అయ్యో గింత గిరాకి ఎత్తిని ఒక 3 గ్లాసులు. అబ్బా సరే తీసుకో. సరే అండి. అబ్బా వీళ్ళు 20 రూపాయలు, ఇలా 10 రూపాయలు, ఇలా 70 రూపాయలు, 100 రూపాయలు. నాయనకు ఈడేందే అటే ముట్టిండు, ఇంతసేపు ఏం చేస్తాడు? మాటలో నచ్చిండుగా. ఇగోరా దీనికి 100 రూపాయలు, దీనికి 270, 270 దీనికి 30 రూపాయలు, మొత్తం కలిపి 400. ఆడికాడికైనా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారా? ఇప్పుడు నేను లెక్కలు అడిగినా? అడగలేదు కానీ మీరేమంటారని, నేనేమైనా పైసలు తీసుకుంటారు అనుకుంటారు కావచ్చు అని చెప్పిన. అట్లా అనుకుంటామారా? సరే అని అనుపో. ఏ మామంటుతుంది? సరే అన్నమనుపో. అమ్మా అమ్మా అమ్మా, ఇగో కూర అండిపో. కూరనా? ఏం కూర, ఎక్కడ కూర? మా ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకుంటున్నాం అమ్మా. పార్టీ అయితే పైసలు బాగానే ఖర్చు పెడుతున్నావు కానీ ఏందో నీ కథ.
ఇంకో అమ్మ తీసుకో. ఒక చికెన్ పేలాలేనా? ఎలిగడ్డ ఏది, ఉలిగడ్డ ఏది, మసాలేది, అల్లం ఏది, ఇవన్నీ ఎక్కడి నుండి తేవాలరా? ఏ నీ అంటపో, ఇవన్నీ ఖర్చులు పెట్టి అండన్నా. నేను అంట అమ్మా, నీకు అర్థమైతలేదు. టెక్నిక్. టెక్నికా? అయితే సరే అండుతా. అమ్మా అమ్మా, గ్రీన్ చికెన్ చెయ్యు. గ్రీన్ చికెనా? సరే చేస్తా. గ్రీన్ చికెన్ చేయమని చెప్పిండు. ఇలా ఎల్లిగడ్డ, అల్లం, ఉల్లిగడ్డ, మిరపకాయలు, టమాటా, సిలిండరు, నూనె, ఇవన్నీ ఖర్చులు పెట్టి గ్రీన్ చికెన్ అండన్నా. సరే సరే అండుతావు. అన్నా మామ అండుతుంది. అన్నా మామ గ్రీన్ చికెన్ అండుతుంది. గ్రీన్ చికెనా? మనం ఎప్పుడు తినలేం కదరా. అవునే, మనం ఎప్పుడు తినలేమే. ఓ, మా ఇంట్లో మస్తు ఫేమస్. మా డిగ్రీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ నడుచుకున్నాం. అబ్బా, గ్రీన్ చికెన్ అంటే కిర్ రాకుంటుంది. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ నడుచుకుంటారు. అబ్బా, వాసన మంచిగా. ఎప్పుడైతే రా, నా చిన్న కడుపును గింత ఎత్తా బాగా. నేను కూడా రా. స్మెల్ మస్తు వస్తుంది అన్న. అరే గణేష్, లేవురా, వాసన మంచిగా లేవురా. అమ్మా అయిందా, కూర అయిందా? అమ్మా ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా ఇప్పుడు మనం ఎంత ఖర్చు అవుతుంది? సిలిండర్ ఖర్చు, ఉప్పు, మిరపకాయ, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, నూనె, మళ్ళీ అల్లం, మసాలాలు, ఇంత కూలి వెళ్ళాలంటే మనం ఇంత కూర దాచిపెట్టుకోవాలి. అమ్మా నాకు డౌట్ వస్తే. అమ్మ డౌట్ వస్తే పిల్లి తినిపిందాను. పిల్లి తినిపిందా? పిల్లి తినిపిందాను. సరే అమ్మా, అట్లా కూర పచ్చగుందిందమ్మా. ఏ, గ్రీన్ చికెన్ ఇట్నే ఉంటుంది. అవును కదా, మర్చిపోయినా. గ్రీన్ చికెన్ అన్నావు. అలాగ తెలియద్దు, ఎవరన్నా నత్తుంటేమో చూడు. అగ ఊళ్ళో తెలియదు, జల్దీ అమ్మ. అయిందా? మా ఫ్రెండ్స్ని తీసుకుని వస్తా. దంచుడే అమ్మా, తే త్వరగా. అయ్యో నా నెసరి కచ్చుకోపోరి. ఎందుకంటే ఎట్లా తిన్నాక కడుక్కుంటాం కదా. పిడికిడి పిల్లలు వచ్చింది ఏంది? అవును, గిన్నె వచ్చింది ఏంద్రా. ఒక్క ముక్కనా? ఒక్క ముక్క ఏంద్రా? ఏమో నే, మొత్తం గిట్లే ఎత్తుంది ఏందా ఆంటీ? ఆంటీ పెద్ద గ్లాస్ లేదా? ఏ పెద్ద గ్లాస్, అసలు కూల్ పోతుంది, మళ్ళా మళ్ళా పోతుంది, తాగుండ్రి. ఆంటీ ఇవి ఐస్ క్రీమ్ కప్పులా? అవే కప్పులు. ఐస్ క్రీమ్ కప్పులు ఇట్నే ఎప్పుడన్నా అవసరం పడితే అని ఉంచుకున్నా. ఏందే ఇది? అమ్మో, వీళ్ళకి డౌట్ వచ్చేటట్టే ఉంది. అమ్మా ఏందమ్మా ఇది? థమ్స్అప్ ఏది, పేలాలేవి, ముక్కలేవి, ముక్కలేవి, ముక్కలేయు. కూర ఏదమ్మా? కూర అంత ఎటువైందమ్మా? పిల్లి తిన్నది రా కూర. ఏం చేయాలి, పిల్లి తిన్నది, పిల్లి తిన్నది నానా కూర. పిల్లి ఎట్లా తింటారమ్మా? నువ్వేం చేసినావు ఇప్పుడు? వీళ్ళంతా ఏమనుకోవాలి, ఇంటికనే ఉంటున్నావు కదా అమ్మా.
ఎందుకు ఇట్లా వేసినావమ్మా? ఆయనంత మాత్రం చూసుకోలేవా? ఫోన్ తీరా, మీ అమ్మ ఏం చెప్తారా పెళ్లి కొండపోతే? అది కాదురా, ఇప్పుడు మీరు ఏమనుకోవాలి? మేమే ఇచ్చుకున్నామని అనుకోరా? మీ అమ్మ ఏం తప్పులేదురా పాపం, మీ అమ్మని ఎందుకు అంటున్నావు? ఊరగడుగుతానా అని బయటకు లీలు తీసుకొస్తానని పోయే వరకు పిల్లి కవర్ అందుకొని ఉరుకుతుందిరా. నేను కూడా అక్కడ దాకా ఎంబడబడ్డా, పోయి పోయి అక్కడ బదర్లా వరసిపోయింది. మళ్ళీ అది తీసుకొచ్చి కడిగి అంటి పెట్టినా నాన్న. అంతకంటే ఏం చేయాలా నాని? ఆంటీ మంచి పని చేసినావు ఆంటీ. ఆయన తప్పితే ఒక్క ముక్కన దొరకపో, ఇప్పుడు ఒక్క ముక్కన దొరికింది. ఆయన చికెన్ మంచిగా ఉంది ఆంటీ. ఆయన పిల్లలు ఆ పేరున పోసి సుబ్బయ్, ఏదన్నా తింటాం ఇక. ఎటుపోయిందో ఏం చేసిందో, కూర మొత్తం మాగం చేసింది. ఏ మీ అమ్మ ఏం తప్పలేదురా పాపం, మీ అమ్మని అంటు నువ్వు. సరే అండి. పెళ్లి తినట్లు ఇట్లా అయింది కూర, లేకపోతే ఎంత మంచి అండి. పోరాలని భలే బలతో కొడిచినాక అమ్మ. ఇగో ఒక విషయం చెప్పన్నా, చికెన్కి 200 అయితే 270 అన్న, థమ్స్ అప్కి 80 అయితే 100 అన్న, మొత్తం 100 రూపాయలు లాభపడ్డ. ఇటు మన కూర లాభం వచ్చింది, 100 రూపాయలు వచ్చినాయి. బుగ్గాలయ్యరుగా అమ్మా. అబ్బా నాన్న ఎంత మంచి ఎప్పుడు తింటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ప్లీజ్ నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ప్లీజ్ 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 లైక్ మాత్రం తప్పక కొట్టండి, కామెంట్ మాత్రం తప్పక పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.